వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. సో ఈ రోజైతే నా హెయిర్ కేర్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్ గా హెయిర్ ఫాల్, ఇంకోటి డాండ్రఫ్ మెయిన్ థింగ్. అయితే పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్ రెసిడ్యూస్ అన్ని తల్లు ఉండిపోవడం వల్ల కావచ్చు, మొత్తానికి అయితే ప్రాబ్లమ్స్ నేను మీరు ఎలా ఫేస్ చేశారో నేను కూడా అలాగే ఫేస్ చేశాను అనమాట. సో వాటి నుంచి నేనైతే బయటకు వచ్చానండి. ఎలా వచ్చాను అంటే సూపర్ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ ప్రోడక్ట్ నిజంగా నన్ను చాలా కాపాడింది వీటన్నిటి నుంచి. అదేనండి mCaffeine నేక్డ్ డాండ్రఫ్ కాఫీ స్కాల్ప్ స్క్రబ్ అనమాట. అది నిజంగా బాడీ స్క్రబ్ తోటి మనం అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అది రీచ్ అయిపోతుంది అనమాట. అంత బాగుంది. అండ్ ఇండియాలోనే ఫస్ట్ స్కాల్ప్ స్క్రబ్ అండి. నాకు తెలిసి mCaffeine అంత సీరియస్ గా తీసుకోలేదనమాట ఏ బ్రాండ్ కూడా. ఫస్ట్ అయితే ఇదే లాంచ్ చేసింది మార్కెట్ లోకి. అంటే ఒక ఇండియన్ మార్కెట్ లో ఒక చిన్న చేంజ్ అయితే మన mCaffeine అయితే తీసుకొచ్చేసిందని చెప్పాలి. సో చాలా బాగున్నాయి అనమాట. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు కూడా ఒక గిఫ్ట్ అనేది ఉంది, కంప్లీట్ గా చూడండి ఎండ్ వరకు మిస్ కాకుండా. ఫ్రెండ్స్ నేను ఈ ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకున్నాను, ఓకే, బట్ ఎందుకు చూస్ చేసుకున్నానది మీకైతే నేను కంప్లీట్ గా చెప్పాల్సిందే. సో ఈ ప్రోడక్ట్ నాకు ఎందుకు నచ్చింది అనేది, అసలు ఎందుకు చూస్ చేసుకున్నానని చెప్తానండి మీకు. ఇవైతే కంప్లీట్ గా మనకి ఇండియాలోనే ఫస్ట్ పర్సనల్ కేర్ బ్రాండ్ అనమాట మనకి mCaffeine అయితే. అండ్ ఇంకోటి ఇవి FDA త్రూ అప్రూవ్ అయ్యాయి, అండ్ అలాగే పేటా ద్వారా సర్టిఫై అయ్యాయి, అండ్ 100% వేగన్ ప్రోడక్ట్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే జెండర్ న్యూట్రల్, అంటే లైక్ మనం మేల్ ఫీమేల్స్ అందరు యూజ్ చేసుకోవచ్చిన ప్రోడక్ట్. అండ్ నాకు ఇంకా బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే వీళ్ళైతే స్కిన్ వైటనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరండి, దాన్ని అసలు చెప్పరనమాట. ఎవ్రీ కలర్ ఇస్ బ్యూటిఫుల్ అన్నట్టు, మన కలర్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట వీళ్ళ ప్రోడక్ట్. సో వీళ్ళు అసలు స్కిన్ వైటనింగ్ గురించి అలా చెప్పరనమాట. అందుకే నాకు బాగా నచ్చేసింది ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా. ఈ ప్రోడక్ట్ చూస్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఏంటి అంటే మనకి స్కాల్ప్ హెల్త్ డిఫైన్ చేస్తుందండి హెయిర్ హెల్త్. అంటే మనకి స్కాల్ప్ మంచిగా ఉంటే హెయిర్ మంచిగా గ్రో అవుతుంది. లైక్ ప్లాంట్ ఎలా అయితే చక్కగా సాయిల్ మంచిగా ఉంటే గ్రో అవుతుందో అదే విధంగా మనకు కూడా వర్తిస్తుంది. మనం చాలా మిస్ అవుతాము ఈ విషయాన్ని అయితే చాలా వరకు, బట్ ఇదే నిజం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో ఒక రెసిడ్యూస్, అంటే మనము వాడుతూ ఉంటాం ఏదో ఒక రెసిడ్యూస్, అన్ని కూడా మనకి తలలో ఇరుక్కుపోయి ఉంటాయి మొత్తం స్కాల్ప్ మీద. వాటికి క్లీనింగ్ క్లెన్సింగ్ అయితే చాలా అవసరం అనమాట. లైక్ మన బాడీకి ఎలా అయితే ఎక్స్ఫోలియేషన్ ఇస్తామో స్కాల్ప్ కూడా అలాంటి ఎక్స్ఫోలియేషన్ అయితే కంపల్సరీ అవసరము. మనకి ఇంకోటి ఏంటి అంటే దీనివల్ల ఏంటంటే ఈ ప్రోడక్ట్ యూసేజ్ వల్ల ఏంటి అంటే మనకి 99% డాండ్రఫ్ కాజ్ చేసే మైక్రోబ్స్ అనేవి కిల్ అయిపోతాయండి. అండ్ దిస్ క్లెయిమ్ ఈజ్ అక్రెడిటెడ్ బై NABL అండి. ఇది చాలా చాలా మంచి విషయం అనమాట, చెప్పుకోవాల్సిన విషయం ఇదైతే. ఈ స్కాల్ప్ ని ఎలా ఎక్స్ఫోలియేట్ చేస్తుందంటే మనకి కాఫీ ఉంటుందండి, కాఫీ అండ్ అలాగే దీనిలో నేచురల్ AHA ఉంటుంది అనమాట. ఈ రెండు ఏం చేస్తాయంటే స్కాల్ప్ ని చక్కగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మనకి ఆల్రెడీ కాఫీ గురించి తెలిసిందే, ఇది చక్కగా మనకి ఎక్స్ఫోలియేషన్ ఇవ్వడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అనమాట, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది రూట్స్ ని. దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది అనమాట. దీంట్లో మీకు నేచురల్ AHA అని ఉంది అని చెప్తున్నాను కదా, అదేం చేస్తుంది అంటే మనకి స్కాల్ప్ ఒక ఆక్సిడేషన్ ని పెంచుతుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో రోజ్మెరీ ఉంటుందండి, లైక్ ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి ఏదన్నా వస్తాయి కదా ఎక్స్ఫోలియేట్ చేసుకునేటప్పుడు మనం, బట్ అవన్నీ సూత్ చేయడానికి మనకి దీనిలో రోజ్మెరీ ఉంటుంది. అది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇన్ని మంచి వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఎందుకు mCaffeine ని వదులుకుంటాం చెప్పండి. ప్రోడక్ట్ తో పాటు మనకి ఒక మంచి స్పాచ్యులా కూడా ఉందనమాట. సో దీంతో అంటే ఆల్మోస్ట్ యూస్ చేసేసాను. సో చూడండి, హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ డన్ అనమాట. సో దీన్ని మనం యూస్ చేయాలి. అసలు ఎంత బాగుందో స్క్రబ్ అయితే. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు నేను చూపిస్తాను అది అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి స్కాల్ప్కి అనేది. ఇలా మనం సెక్షన్స్ తీసుకొని నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. అది నేను ఒకసారి చూపిస్తానండి. సో తర్వాత కూడా వాష్ చేసిన తర్వాత కూడా దీని రిజల్ట్ చూపిస్తాను. ఎందుకంటే మనము చక్కగా యూస్ చేసుకోవచ్చు, వీక్లో ట్వైస్ కంపల్సరీ ఎక్స్ఫోలియేట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఒకసారి చూపించేస్తాను పదండి. సో మనకి ఇదన్నమాట కాఫీ స్కాల్ప్ స్క్రబ్ అయితే. ఇది ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అండి. డిజైన్ చేసింది మన స్కాల్ప్ క్లీన్గా ఉండడానికి, నీట్గా ఉండడానికి. అప్లై చేసి చూపిస్తాను.
అండ్ ఇదైతే ఒక మాస్టర్ ప్రోడక్ట్ అండి. నా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డీల్ చేసింది ఈ ప్రోడక్ట్ అయితే. ఇప్పుడైతే వెట్ చేసేసుకుంటున్నాను హెయిర్, ఆ తర్వాత ఇది అప్లై చేసేసుకోవడమే. చక్కగా ఇప్పుడైతే నేను ఇక్కడ వెట్ చేసేస్తున్నాను హెయిర్ని, కొంచెం తడిపేసి స్క్రబ్ అయితే తీసుకున్నాను. దీన్ని మనము మొత్తం మార్జిన్స్ అలాగే సెక్షన్స్ తీసుకొని చక్కగా మన స్కాల్ప్కి అయితే ఒక జెంటిల్ మసాజ్ ఇవ్వాలన్నమాట. చక్కగా మనం తలంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు, స్కాల్ప్ అంతా కూడా కంప్లీట్గా అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసుకోవచ్చు. నాట్ ఓన్లీ లైక్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాదండి, ఈవెన్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి హెయిర్ బాగుంటుంది అన్నమాట, గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది కాఫీ స్కాల్ప్ స్క్రబ్ తోటి. సో మీకు తెలిసిందే కదా కాఫీ మంచిగా మనకి ఎంత మంచిగా స్టిమ్యులేట్ చేస్తుందో. సో చక్కగా ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా మీరు సెక్షన్స్ తీసుకుంటూ చక్కగా మీరు మసాజ్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా తీసుకోవాలన్నమాట సెక్షన్స్ అనేవి. ఆ తర్వాత ఒక మైల్డ్ షాంపూ ఏదన్నా ఉంటుంది కదా, దాంతో మీరు హెడ్ బాత్ అనేది చేసేసుకోవచ్చు. ఏ చిన్న పార్టికల్ కూడా తలలో ఏం అట్లా ఏం మిగలదండి, స్క్రబ్ కదా మళ్ళీ ఉంటుందేమో అనుకోవచ్చు మీరు, బట్ అట్లా ఏం ఉండదన్నమాట. చాలా క్లీన్గా స్కాల్ప్ అయితే చాలా బాగుంటుంది. సో ఎక్స్ఫోలియేట్ చేసేటప్పుడు మనకి ఎలాగో రోజ్ మరీ ఉందండి దీనిలో, దానివల్ల ఏంటంటే స్కాల్ప్ అనేది కూల్ అయిపోతుంది, స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఏమీ రావన్నమాట. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం హెడ్ బాత్ చేసేస్తున్నానండి ఒక మైల్డ్ షాంపూ తోటి. ఆ తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉన్నదనేది ఒక్కసారి చూసేయండి. అంటే ఆల్మోస్ట్ నేను యూస్ చేసేస్తున్నాను కాబట్టి ఈ ప్రోడక్ట్ రిజల్ట్ అయితే నిజంగా చాలా అస్సం ఉంది. ఇదండి ఈ స్లెంత్ బాగుందో, క్లీన్గా స్కాల్ప్ అయితే మీకు మంచిగా లైట్ పెట్టి చూపిస్తున్నాను ఒకసారి చూడండి. చాలా బాగుందన్నమాట, హెయిర్ అయితే భలే సిల్కీగా కూడా అనిపించింది నాకు, చాలా నచ్చిందండి ఈ ప్రోడక్ట్. సో డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను మీకు ఈ ప్రోడక్ట్. చూసారు కదా ఫ్రెండ్స్ రిజల్ట్ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా, నిజంగా చాలా బాగుందండి. ఎక్స్ఫోలియేషన్ తర్వాత హెయిర్ అయితే అసలు చాలా బాగుంది, అండ్ స్కాల్ప్ అయితే చాలా క్లీన్గా అయిపోయినట్టు అసలు చాలా బాగుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది రిజల్ట్. నేనే కాదండి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా దీన్ని ఖచ్చితంగా షేర్ చేసేసాను. సో అంత బాగుంది, నాకు రిజల్ట్ అయితే చాలా నచ్చింది. అండ్ మీరు కూడా తీసుకోవచ్చండి, దీని వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు తీసుకోవాలనుకుంటే కనుక రాధా 15 అనే కోడ్ యూస్ చేసుకోండి, మీకు ఫ్లాట్ 15% అనేది డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి యూస్ చేసిన తర్వాత. ఒకసారి నా కమెంట్స్లో కూడా ఎలా ఉంది ఏంటి యూస్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి కూడా నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం తొందరలో. ఓకేనా మరి, బాయ్.